ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన మాసము యొక్క మొదటి రోజునకు మనం వచ్చినాము. గడిచిన కాలమంతా మనల్ని దేవుడు కాపాడి అద్భుతంగా నడిపించారు, దేవునికి స్తోత్రములు. ఈ మాసమున దేవుడు నాకు ఏ వాగ్దానమును ఉంచారు అని ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నారు. నేనెక్కడి నుండి మాట్లాడుతున్నానో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణములో హేరోదు గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూసారా, ఇది యెరూషలేము యొక్క ప్రహరీ గోడ. ఇందులో అనేకమైన గుమ్మములు ఉన్నవి. అందులో ఒక గుమ్మమే ఇది, హేరోదు గుమ్మము అని పిలువబడుచున్నది. యేసు దినములలో హేరోదు అధికారంలో ఉన్నాడు కదా, ఆ హేరోదు రాజు ఈ ద్వారము ద్వారానే పట్టణంలోనికి పోతాడు, వస్తాడు. ఆయనకని ఒక ద్వారము ప్రత్యేకంగా నియమించబడినది. అందువలన దీనికి హేరోదు గుమ్మమని, హేరోదు గేట్ అని పిలువబడుచున్నది. అక్కడి నుండి నేనిప్పుడు మీతో మాట్లాడుచున్నాను. సరే, ఈరోజు దేవుడు నాకు ఏ వాక్కును ఉంచి ఉన్నారు, ఈ మాసమంతా ఎలా నడిపించెదరు అని ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నారు కదా. 34వ కీర్తన 19వ వచనములో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవిగా ఉండును. దేవుడే వాక్కునిచ్చుచున్నారు, నా పిల్లలారా, మీకు వచ్చే బాధలు అనేకమైనవిగా ఉండవచ్చు. ఏం చెప్తున్నారండి, భయపెట్టుచున్నారా అని అనుకుంటున్నారా? బాధలు లేని రోజే లేదు కదా. విచారములు, దుఃఖములు, బాధలు, వేదనలు, ఇబ్బందులు మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. అయితే దేవుడు చెబుతున్నారు, ఇవన్నీ అనేకముగా ఉండును, అయితే వాటన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించదనని వాక్కునిచ్చుచున్నారు. అదే కదా మనకు ముఖ్యము. ఆ విచారములు అలాగే మునిగిపోరు, దుఃఖంలో మీరు అలాగే నశించిపోరు, అందులో నుండి ప్రభు విడుదల ఇచ్చువారు. ఈ అనుభవమును వ్రాసిన దావీదు రాజు ఆయన జీవితంలో చూసినారంటే, అరణ్యంలో పరుగులు తీస్తున్నాడు, మామ తరుముతున్నాడు రాణువంతో కూడా ఆయన్ని నాశనం చేయుటకు. గొల్యాతు అనే రాక్షసునికి ముందు వెళ్లి నిలిచి విజయము సాధించినందున ఫిలిస్తీయులు సంహరించుటకు వెతికారు. ఒక సమయము అతని కుమారుడే అతనికి విరోధముగా మారినాడు. అన్ని బాధలు దుఃఖములే. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి. అయితే దేవుడు దేనిలో కూడా దావీదుని చేయి విడిచిపెట్టలేదు, అప్పగించలేదు. అందువల్లనే ఆయన చెప్తున్నాడు, ప్రభు విడిపించును, మీకు దేవుడు వాక్కునిచ్చుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ ఆపదలు చూసి నీవు సోలిపోకు, అనేక ఆపదలు వచ్చును, అయితే నేను నిన్ను విడిపించదను అని వాక్కునిచ్చుచున్నారు. యోబు జీవితంలో చూడండి, అతడు ప్రభువు ద్వారా సాక్ష్యం పొందిన మనుషుడు, ఉత్తముడు అని దేవుడు సాక్ష్యమిచ్చారు. ఎన్ని బాధలు వచ్చాయి, ఎంత దుఃఖం వచ్చింది, వ్యాధి వచ్చింది, నష్టం వచ్చింది, అవమానం వచ్చింది, ఇబ్బంది కలిగినది, దేవుడు అలాగే విడిచిపెట్టారా? విడుదలనిచ్చి తీసుకుని వచ్చి రెట్టింపుల ఆశీర్వాదము ఇచ్చారు. మీ జీవితంలో, మీరు ఉన్న స్థలంలో, కుటుంబంలో, జీవించే స్థలంలో, బిజినెస్లో, పరిచర్యలో ఆపదలు, వేదనలు సమీపించవచ్చు. భయపడకండి, విడుదల ఉన్నది, జయము ఉన్నది. ప్రభు విడుదలనిచ్చేదనని వాక్కునిచ్చుచున్నారు. అందుకే మన బాధలు, వేదనలన్నింటినీ ఆయన సిలువలో మోసి జయమునిచ్చారు. కనుక ఎందుకు భయపడాలి? విడుదలనిచ్చే దేవుడు తోడయ్యున్నారు. అందువలన ఈ ఆపదలు, వేదనలను చూసి నేను భయపడను, రానిమ్ము, ఎన్ని ఆపదలు, వేదనలు నేను దాటి వెళ్లెదను, విడుదలనిచ్చే దేవుడు నాకు తోడయ్యున్నారని ధైర్యంగా చెప్పండి. ఒకసారి ఒక సహోదరుడు వచ్చి కన్నీరు కార్చి ఏడ్చినారు. ఒక సహోదరుడు కన్నీరు కార్చి ఏడవడమన్నది చాలా అరుదైన కార్యము. ఎంతో ఆపద, వేదన, ఇబ్బంది, అవమానమని చెప్పి చాలా మనసులో సోలిపోయాడు. నేను దేవునికి ఇష్టునిగానే ఉన్నాను, దేవునికి సమర్పించుకునే కదా జీవిస్తున్నాను, ఎందుకు నాకు ఇవ్వనియు అని ప్రశ్నలతో వచ్చాడు. ఈ వాక్యమును ఎత్తి చూపించాను, నీతిమంతునికి ఆపదలు అనేకముగా వచ్చును, అందువలన నేను దేవుని బిడ్డగా కదా ఉన్నాను, నాకెందుకు కీడు వచ్చుచున్నదని సందేహపడకండి. నీతిమంతునికి బాధలు వచ్చును, దేవునికి స్తోత్రములు చెల్లించండి, విడుదల కలుగునని ధైర్యపరిచి పంపాను. కొన్ని మాసముల తర్వాత అతడు వచ్చినప్పుడు చాలా సంతోషంగా, అన్నిటినుండి ప్రభువు నాకు విడుదల ఇచ్చారు, నేను బాగా ఉన్నానని చెప్పారు. అదే యేసు. ఈ దినం మీకు వాక్కునిచ్చుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, బాధలు వేదనలు కలిగినప్పుడు సోలిపోకు, విడుదల ఉన్నది. ఇప్పుడు ప్రార్థించుదామా?
దేవా, నీవు వేదన బాధలకు మధ్యలో నీవు విడుదలనిచ్చే దేవుడవు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవిగా ఉన్నను మీరు విడుదల ఇచ్చి జయమునిచ్చి హెచ్చించు దేవుడవు. ఈ నీ కుమారునికి నీ కుమార్తెకు విడుదలనిచ్చి ఈ మాసంలో వారిని ఆనందధ్వని చేయునట్లు సంతోషపరిచి ఆశీర్వదించుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.